హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రోషన్ని. సో ఎంతోమంది హోమ్ టూర్స్ చేసాం ఇంతకుముందు. సో ఎంతోమంది పాత యాక్టర్స్ కావచ్చు, టెక్నీషియన్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హోమ్ టూర్స్లో విజయవంతంగా పూర్తి చేసుకున్న సుమన్ టీవీ మళ్ళీ ఇంకొక అడుగు ముందుకేసి రాజకీయ నాయకుల హోమ్ టూర్ కూడా స్టార్ట్ చేసామన్నమాట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం ఒకసారి చూసినట్లయితే ఒకప్పుడు తీసుకున్న ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఇప్పుడు ముఖ్యమంత్రి వరకు కూడా ఎంతవరకు భారతదేశానికి కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, ఎస్పెషల్గా ఏం చేయాలి, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఎలా ఆ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ స్థానాన్ని ఎంతవరకు నిలబెట్టాలని కృషి చేసిన ముఖ్యమంత్రులలో ఎప్పుడూ మనకు గుర్తుండిపోయే ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి అనే నేను రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పుకోవాలి అంటే ఆయన పాదయాత్ర ఒక్కటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎన్నో తరాలకి ఒక ఇన్స్పిరేషన్, ఒక లీడర్. ఎందుకంటే లీడర్ అని ఎందుకని చెప్పానంటే నాయకులు ఎంతోమంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, మనందరికీ గుర్తుండరు కూడా, కానీ లీడర్ అనేవాళ్ళు ఒక్కళ్ళే వస్తారు ఒక్కొక్క తరానికి. సో అలాంటి తరంలో నిలిచిపోయిన ద వన్ అండ్ ఓన్లీ లీడర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారు అంటే ఏం చెయ్యలేదు అనే విధంగా ఆంధ్రప్రదేశ్ని ఏలింది. 5 సంవత్సరాలైనా కానీ తను ఏంటో, తన సత్తా ఏంటో, తన క్యాలిబర్ ఏంటో నిరూపించిన వన్ అండ్ ఓన్లీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో రాజశేఖర రెడ్డి గారు నిత్యం ప్రజల మధ్య ఉండటమే కాకుండా ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలు చల్లగా ఉండాలంటే, ప్రజలు ఎప్పుడు చిరునవ్వులతో ఉండాలి అంటే మన జీవితం సాక్రిఫైస్ అయినా పర్వాలేదని చెప్పేసి నిత్యం ప్రజల మధ్య నడిచిన ద వన్ అండ్ ఓన్లీ లీడర్ రాజశేఖర రెడ్డి గారు. సో రాజశేఖర రెడ్డి గారు అతను చివరికి ప్రజల కోసం తను రచ్చబండ అనే ప్రోగ్రాం పెట్టి ఆ రచ్చబండ ప్రోగ్రాం వెళ్ళి మనందరికీ దూరమైన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికి కూడా రాజశేఖర రెడ్డి గారు పేరు వస్తే, ఆయన గురించి స్మరించుకుంటే ప్రతి ఒక్కరి కంటి నిండా కూడా నీరు వస్తుంది. ఎందుకు అంటే చిన్న పిల్లలకు కూడా అతను చేసిన మంచి మంచి స్కీములు కావచ్చు, ఎంతవరకు వెళ్ళాయో, ఎంతమంది చదువుకున్నారు. సో ఒకప్పుడు ఇంజనీర్ చదవాలి అంటే ఎంతోమంది ఇబ్బంది పడ్డ తల్లిదండ్రులకి ఇంజనీర్ విద్య అంటే ఏంటో, ముఖ్యంగా మెడిసిన్ విద్య అంటే ఏంటో, పిల్లలకు ఉచితంగా చదువు ఎలా చెప్పించవచ్చు, ఇంకా ఆంధ్రప్రదేశ్ని ఒక నిలువెత్తు నిదర్శనంగా ప్రతి రాష్ట్రానికి చూపించాలని నిత్యం ప్రజల మధ్య నడిచిన ద వన్ అండ్ ఓన్లీ లీడర్ రాజశేఖర రెడ్డి గారు. సో వైఎస్ విమలారెడ్డి గారు కూడా మీకు తెలిసే ఉంటుంది. సో అందరు అన్నలకు కూడా ఒకే ఒక ముద్దుల చెల్లెలు. సో నిత్యం ప్రజల మధ్య ఉండటమే కాకుండా తన కుటుంబాన్ని కూడా నెట్టుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రేమను అందించిన ఒకే ఒక లీడర్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనకి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండటం, ఆ కుటుంబంలో ఎంతో చెప్పలేని ఆనందం, ముఖ్యమంత్రిగా తన ఏంటో ఒక మార్పు నిరూపించుకోవటమే కాకుండా ఈ 2.5 సంవత్సరాల్లో తను ఏం చేయొచ్చు, ఇంకా ఏం చేయొచ్చు అని కూడా చూపించారనమాట. ఒకే ఒక మేనత్త అని చెప్తూ ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త వైఎస్ విమలారెడ్డి గారు అండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చెల్లెలు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఎలా ఉంటారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంతో ఎలా ఉంటారు, వాళ్ళ మేనత్తతో ఎలా ఉంటారు, వాళ్ళ పెద్దమ్మలతో ఎలా ఉంటారు, చిన్నమ్మలతో ఎలా ఉంటారు, చెల్లెలతో ఎలా ఉంటారు, వాళ్ళ భార్యతో ఎలా ఉంటారు, పిల్లలతో ఎలా ఉంటారు, ఒక్కసారి ఆ మాటలో నడుదాం. ఈ మధ్య వైఎస్ విజయమ్మ గారు ఒక బుక్ రాశారు, నాలో నేను వైఎస్ఆర్ అని చెప్పేసి. ఆ పుస్తకం గురించి కూడా కొన్ని విషయాలు ఆమె మాటలోనే తెలుసుకుందాం. ఒకసారి విమలమ్మ గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం, లోపలికి వెళ్దాం. సాయి, సో మొత్తానికి మన లోపలికైతే వచ్చేసాం. ఇది జార్జిరెడ్డి గారి హౌస్, అంటే జగన్ మన జగన్మోహన్ రెడ్డి గారి పెదనాన్న. సో కొన్ని చోట్లే మనకి అరుదైన దృశ్యాలు కూడా కనపడుతుంటాయి, అలాంటి అరుదైన దృశ్యాలలో ఇదొకటి. సో ఇది చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్రదర్ జార్జిరెడ్డి గారు ఇక్కడ చూసారా, షర్మిల గారు గిఫ్ట్ చేశారనమాట. తనే చేయించారు కంప్లీట్గా ఇది, ఫర్ మమ్మీ లవ్ షర్మి పాప అంటే మన షర్మిల గారు. సో ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో కూడా వైఎస్ షర్మిల గారు ఏంటో, తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే అర్థమైపోయింది చాలామంది పార్టీలకు కూడా, వణుకు పుట్టేలా షర్మిల గారు ఎంట్రీ అనేది ఇక్కడ అర్థమైపోయింది. కాబట్టి తెలంగాణలో మన షర్మిల గారు ఇచ్చిన ఒక గిఫ్ట్ ఇది, జార్జిరెడ్డి గారు వాళ్ళ పెదనాన్నగారి ఫోటో ఇది. ఒక్కసారి మనం వైఎస్ విమలమ్మ గారిని అండ్ భారతి గారు కూడా ఇక్కడే ఉన్నారు, వాళ్ళని పలకరించే ప్రయత్నం చేద్దాం.
సో ఎప్పుడు ఎవరికి దక్కని ఒక మంచి, నాకైతే మా ఛానల్కి కానీ నాకు కానీ ఒక మంచి గౌరవం అనుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ లేని వైఎస్ కుటుంబంలోని ఒక ముద్దులు చెల్లెలని చెప్పుకుంటారు రాజశేఖర రెడ్డి గారికి. అలాంటి ఒక మంచి అనుభూతి, అలాంటి ఒక మంచి ఇంటర్వ్యూ మా ఛానల్కి నాకు అమ్మ ఎంతో గౌరవించి ఇవ్వటం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నేనైతే ఆపుకోలేను. వైఎస్ గారి కుటుంబంలో అసలు ఎన్ని విశేషాలు షేర్ చేసుకోవాలనుకున్నానో, నేను ఎంత టైం వేస్ట్ చేస్తాను ఇక్కడ అంత టైం నాకు వేస్ట్ అయిపోతుంది. డెఫినెట్గా ఈ నాలో నాతో వైఎస్ఆర్లో ఉన్న ప్రతి అనుభవం అడగలేకపోయినా కానీ మనకి కొన్ని అనుభవాలు అమ్మ రూపంలో రాజశేఖర రెడ్డి గారు ఫ్యామిలీ, రాజారెడ్డి గారు ఫ్యామిలీ అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, సో ఆ కుటుంబంలోని కొన్ని విశేషాలు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ ఇంటర్వ్యూ చూడాలంటే 2 రోజులు వెయిట్ చేయండి. ఓకే.